తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉంటే రాజకీయాలంటే ప్రతి సామాన్యుడికి ఏవగింపు కలుగుతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలని సాగించిన గొప్ప గొప్ప రాజకీయ నాయకులను చూసాం, కానీ ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తుంటే వాళ్ళు కాలి గోటికి కూడా పనిచేయరు. ఒకప్పుడు రాజకీయాలంటే విమర్శలు కేవలం రాజకీయంగా అభివృద్ధి ప్రతిపాదిక మీదనే ఉండేవి. అయితే తరువాత కాలంలో రాజకీయాల్లో గూండాలు రవిడీలు చేరిపోయారు. వారి వల్ల రాజకీయాలు హత్యా రాజకీయాలుగా మారిపోయాయి. అనంతకాలంలో రాజకీయాలు కులం మతం రంగు పులుముకున్నాయి. ఇక ఇప్పుడు మొదలయ్యాయి నీచమైన బూతు రాజకీయాలు. విమర్శలు రాజకీయాలని దాటిపోయి వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకునే వరకు వచ్చేసాయి. అసెంబ్లీ, ప్రజా దర్బార్, పవిత్రమైన దేవాలయం అనలేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులు హద్దులు దాటి బూతులు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. మరోవైపు రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల్ని సామాన్యుల్ని బెదిరిస్తూ పచ్చిగా బూతులు తిట్టే స్థాయికి పడిపోయారు. ఇప్పుడు హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణ భారతాల్ని కూడా బూతు పదాలుగా మన రాజకీయ నాయకులు మార్చేశారు. అందులో పాత్రల్ని కూడా వ్యక్తిగతంగా అంటగడుతూ ఇతిహాసాల పరువుని తీసేస్తున్నారు. ఒకప్పుడు అంటే మీడియా పెద్దగా లేకపోవడం రాజకీయ నాయకులు ఎన్ని ఎదవ పనులు చేసినా ఎంత నీచంగా తిట్టుకున్నా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మీడియా వ్యవస్థ చాలా బలంగా ఉంది. టీవీ పత్రికలు రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారిపోయి నిజానిజాలు బయటికి రాకుండా ఆపేయొచ్చు, కానీ సోషల్ మీడియా అనే బలమైన సామాజిక వ్యవస్థ ఇప్పుడు అందరి చేతుల్లో ఉంది. ఆ విషయం రాజకీయ నాయకులు గుర్తుంచుకుంటే కాస్త మంచిది. ఎందుకంటే రాజకీయ నాయకులు చేసే నీచమైన విమర్శలు విని మీలాంటి నాయకుల మీద ప్రజలకి ఉన్న కొద్ది గౌరవం కూడా పోతోంది.